ఎవడు విషయానికి వస్తే రామ్ చరణ్ బన్నీ, అసలు వీళ్ళిద్దరు కాంబో ఎలా సెట్ అయింది, అంటే బన్నీ గారు ఎలా వచ్చారు ప్రాజెక్ట్లోకి? అంటే యాక్చువల్ వంశీ లైన్ కథగా చెప్పినప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయినా, సూపర్ కథ చేశాడు అది అని. సో వంశీ అప్రోచ్ అయ్యి చరణ్ని కలవడము, చరణ్ కథ వినడము, చరణ్ కూడా కథ నచ్చడము, సో అలా ప్రాజెక్టు ఓకే అయింది. ఓకే అయిన తర్వాత చిరంజీవి గారు అన్నారు, చిరంజీవి గారికి నచ్చింది. ఇప్పుడు అది ఎవరు చేయాలి? వంశీమో నా ఆప్షన్ ఓన్లీ బన్నీ. వంశీ వేరు క్లియర్గా ఉన్నాడు, నా ఆప్షన్ ఓన్లీ బన్నీ అయిపోయారు, బన్నీ లేకుండా నేను ఎవరిని కనెక్ట్ అయ్యలేను. సో ఇప్పుడు లక్కీగా బన్నీకి నాకు ఒక ర్యాపో ఉంది. సో ప్రాజెక్ట్లో అరవింద్ గారు కూడా జాయిన్ అయ్యారు. సో అరవింద్ గారు కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్. సో అరవింద్ గారు కథ విన్నారు. కథ విన్న తర్వాత అరవింద్ గారు, నేను అనుకున్నది అదే, నో డౌట్ వంశీ అడిగేది 100% రాదు, ఇది బన్నీ చేస్తే ఫ్యామిలీ కాబట్టి ఒక ఎమోషన్స్ అవన్నీ ఉంటాయి, అండ్ బన్నీ క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్గా ఉన్నది. సో ఈజ్ నాట్ ఏ గెస్ట్ రోల్ కాకుండా స్క్రీన్ టైం తక్కువన్నా బన్నీ కథ కూడా ప్యారలల్గా జరుగుతుంది సినిమాలో. సినిమాతో బన్నీ గుర్తుకొస్తా. సో ఇద్దరు కథ ఉంది అక్కడ కాబట్టి వీ కెన్ టాక్ అన్నాడు. తర్వాత ఓపెనింగ్ అయింది సినిమా. ఓపెనింగ్ రోజు చిరంజీవి గారు అఫీషియల్గా అనౌన్స్ చేశాడు నెక్స్ట్ ఈ సినిమాలో బన్నీ ఉండబోతున్నాడు అని. తర్వాత బన్నీ కూడా కథ వినేది ఈజ్ కన్విన్స్డ్ లేదు సార్ చేద్దాము. సో ఇంతమంది ఈజ్ ఓన్ ఫ్యామిలీ, నేను అటు అరవింద్ గారు ఇటు చరణ్ అందరం ఉన్నప్పుడు ఈజ్ అ ఫ్యామిలీ, అందరం ఒక్కటే కాబట్టి ఐ విల్ డూ ఇట్ సార్ అని బన్నీ అలా. బన్నీ గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను. మ్యాక్సిమం ఎస్విసి కథలన్నీ నాకు తెలిసి మెజారిటీ కథలు బన్నీ గారు చెప్పారు కదా సార్ మీరు? అంటే నేను ఏదైనా కథ వింటున్నప్పుడు బన్నీకి నాకు ఉన్న ర్యాపోకి నేను కథలు వినిపిస్తాను. బన్నీ నేను ఈ కథ ఫైనల్ చేసుకున్నాను, ఐఎమ్ గోయింగ్ టు, ఇంకెవరు ఏమనుకోలేదు, ఒకసారి విను నీకు ఏదైనా అనిపించవచ్చు. అంటే కథలు వినడం కూడా బన్నీకి చాలా ఇష్టం, ఓపికగా వినేస్తాడు. సో అట్లా చాలా కథలు విన్నాడు. బట్ తనతో అనుకునేటి కొన్ని ఇద్దరం కనెక్ట్ అవుతూనే సినిమాలు ఉంటాయి సార్. అలా బన్నీ గారికి ఏదైనా కథ చెప్పి ఆయన వేరే హీరో అయితే బాగుంటుంది రాజుగారు అని ఏదైనా సజెస్ట్ చేసిన సినిమా ఏదైనా ఉందా బన్నీ గారికి స్క్రిప్ట్ చెప్పినప్పుడు? డిస్కషన్లో చాలా ఉన్నాయి, ఎవరితో వెళ్తే బాగుంటుంది, ఏంటి కథ, ఎవరికి బాగుంటుంది అని. కానీ అంత డెప్త్గా లే, అంటే స్టార్ హీరోలకు సంబంధించి డిస్కషన్ లేదు. డెఫినెట్గా తను ఏదైనా కథ విన్నప్పుడు నాకు చెప్పేవాడు. ఎవడు సినిమాకి వచ్చేసరికి నాకు బాగా గుర్తు, షూటింగ్ బాగా డీలే అయింది. లైక్ నేను సారథి స్టూడియోస్లో ఒకసారి షూట్కి కూడా వెళ్ళినప్పుడు అప్పటికే చాలా వర్కింగ్ అయిపోయింది. ఎవడికి చాలా కష్టాలు వచ్చాయి, అంటే డిలేస్ కష్టాలు. దానికి ఏమైంది, ఒకటి చరణ్ ఇవన్నీ ఫైనల్ అయిపోయిన తర్వాత ప్యారలల్గా చరణ్కి అప్పుడే హిందీ సినిమా ఒకటి ఆఫర్ వచ్చింది, తుఫాన్. ఇటు వివి వినాయక్తో సినిమా ఫైనల్ అయింది నాయక్. సో మూడు సినిమాలకు డేట్లు అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. ప్యారలల్గా మూడు షూటింగ్లు చేశాడు. సరే అలా కష్టపడి ఒకటి అయిపోయిన తర్వాతే ప్లాన్ చేసుకుంటూ వచ్చాము. డిలే అవుతున్నా కొద్దీ కరెక్ట్ 31 రిలీజ్ అనుకున్నాము. 26th, 27th పార్లమెంట్లో తెలంగాణ అనౌన్స్ చేశారు. సో ఆ రోజు నాకు సెన్సార్ అయిపోయింది. 3:00 అనౌన్స్మెంట్ వస్తుంది ఈవినింగ్ అని తెలిసింది. తెలియగానే డైరెక్ట్ నేను అరవింద్ గారికి చిరంజీవి గారికి ఫోన్ చేశాను. సార్ ఇలా వస్తుందంటే చిరంజీవి గారు, ఎస్ రాజు ఈరోజు అనౌన్స్మెంట్ వస్తుంది, సో 31st సినిమా రిలీజ్ కరెక్ట్ కాదు సార్, దెన్ నేను ఆపేస్తాను, నాకు ఇవన్నీ సిచ్యువేషన్స్ అన్నీ సెటిల్ అయ్యాక వెళ్తాను, అంటే మేబీ దసరాకి వెళ్దాము అలా అనుకోవడం జరిగింది. అప్పుడు అందరు గుర్తుందో లేదు, ఆగస్ట్ సెప్టెంబర్ అంతా తెలంగాణ ఆంధ్ర అంతా డిస్టర్బ్గా ఉండే, అల్లకల్లోలంగా ఉంది. అప్పుడు నిర్ణయం తీసుకొని ఆపేసి సినిమా స్టాప్ చేశాను. సో మళ్ళీ అత్తారింటికి దారేది అన్ఎక్స్పెక్టెడ్గా ఫస్ట్ హాఫ్ బయటికి వెళ్ళి సినిమాలు రిలీజులు మొదలయ్యాయి సెప్టెంబర్లో. తర్వాత రామయ్య వస్తావా, ఇంకా మళ్ళీ మంచి డేటు దసరా వెళ్ళిపోయిన తర్వాత మంచి డేట్ సంక్రాంతి కాబట్టి 6 హోల్డ్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేశాం. ఆపోజిట్ అప్పుడు ఏ సినిమా ఉండేది సార్ ఎవరికి? వన్ నేను ఒక్కనే, మహేష్ బాబు గారిది. ఇవి రెండు సినిమాలు వచ్చాయి. ఓకే, అది మీరు 1 డిస్ట్రిబ్యూటర్ కూడా సార్ కాదు సార్? మీరు ఏంటి సీన్లో బాగా వస్తే ఒక రెస్టారెంట్ నుంచి ఆప్రికాట్ డిలైట్ తెప్పిస్తారంట? అది ఏంటంటే బిగినింగ్ ఆర్యా సినిమాలు జరిగేటప్పుడు అందరం సరదాగా కూర్చునే వాళ్ళం కదా. సో నాకు స్వీట్స్ ఐస్ క్రీమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో అప్పటి నుంచి అలవాటు అయింది అది. పోస్ట్ ప్రొడక్షన్ మిక్సింగ్ జరిగేటప్పుడు ఐస్ క్రీమ్ తినాలి, స్క్రిప్ట్ జరిగేటప్పుడు ఎవరైనా ఎగ్జైటింగ్ సీన్ చెప్తే ఆప్రికాట్ డిలైట్, ఆ రోజు మా పార్టీ అన్నట్టు అది రైటర్స్తో, అట్లా అలవాటు అది. ఆ స్వీట్ మస్ట్గా తిని మస్ట్గా జరుగుతుంది. కేరింత సినిమా విషయానికి వస్తే ముందు సాయిధరంతతో ఆ సినిమా అనుకున్నారు కదా సార్? యా, కేరింత అప్పుడు ఏంటంటే నేను చాలామందిని ఆడిషన్ చేశాను,
అప్పుడు విజయ్ దేవరకొండ కూడా వచ్చి ఆడిషన్స్ ఇచ్చి వెళ్ళాడు. అట్లా చాలామందితో అనుకున్న తర్వాత ఒకరోజు సాయిధరమ్ తేజ్ తన సినిమా రే అనేది ఆన్ అండ్ ఆఫ్ ఉంది, యా సాయిధ తేజు హర్షిత్ వీళ్ళందరూ క్లోజ్ అన్నట్టు. క్లోజ్ అన్నప్పుడు ఒకరోజు హర్షిత్కు నాకు డిస్కషన్ వచ్చింది, వైనాడు అందరు కొత్త వాళ్ళని చూస్తున్నారు కదా, తేజు కూడా వర్కౌట్ అవుతుంది, ఏముందిరా వచ్చి ఫోటోషూట్ చేయమని. ఫోటోషూట్ చేశారు, డైరెక్టర్ అందరు ఓకే చేసేశారు. తేజు ప్లస్ ఇంకిద్దరిని అనుకొని లాక్ చేశాం. లాక్ చేసిన తర్వాత అంటే తేజు బాడీ లాంగ్వేజ్ అవన్నీ చూస్తుంటే నాకే అంటే మరీ సాఫ్ట్ సినిమా ఇది, సో తేజుకి కరెక్ట్ అవునా కాదా అవునా కాదా నేనే క్వశ్చన్ మార్క్లో పడ్డాను. సడన్గా అప్పుడు హరీష్కు నాకు ఒక డిస్కషన్ వచ్చి రామయ్య వస్తావు ఫ్లాప్ అయిన తర్వాత అన్న నేను ఒక కథ అనుకున్న ఇది అంటే ఏది అంటే ఇది అని చెప్పాడు. ఈ డిస్కషన్ మాకు జరుగుతున్నప్పుడు సారీ అది పిల్ల నువ్వులేని జీవితం. సో ఇది జరుగుతున్నప్పుడు ఆ డైరెక్టర్ వచ్చి పిల్ల నువ్వులేని జీవితం కథ చెప్పాడు, రవికుమార్ రవికుమార్ చౌదరి. వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది ఇది అని సరే ఎవరు అనుకుంటున్నాం హీరో అది ఇది అని మాట్లాడుతుంటే మీ ఇష్టం సార్ అన్నారు. సడన్గా నాకు తేజు కనెక్ట్ అయ్యాడు, తేజుకు కేరింత కంటే ఈ సినిమా కరెక్ట్ అని. సాయిధరమ్ తేజ్ అని ఇట్లా ఇట్లా ఉన్నాడు చిరంజీవి గారు మెయిన్ అల్లుడు, ఇంకా సినిమా రిలీజ్ కాదు, అది మీ ఇష్టం సార్ అను. సో అట్లా అరవింద్ గారికి కథ వినిపించా, అరవింద్ గారికి కూడా నచ్చింది, బాగుంది. సరే ఇప్పుడు తేజుకి రేతి బాగా డిస్టర్బ్లో ఉన్నాడు, అది ఆన్ అండ్ ఆఫ్లో ఉంది, సో ఈ ప్రాజెక్టు మీరు నేను కలిపి చేద్దామని పిల్ల నువ్వులేని జీవితం లాక్ చేసాం. లాక్ చేసి తేజు నిట్ షిఫ్ట్ చేసి కేరింతకు అప్పుడు సుమంత్ అప్కమింగ్ ఇద్దరు కుర్రాళ్ళని బట్టి కేరింత తీసాం. సో పిల్ల నువ్వులేని జీవితం విషయానికి వస్తే సార్, శ్రీహరి గారు చనిపోయారు, అది ఒకసారిగా షాక్. సో ఆ తర్వాత జగపతి బాబు గారు ఎలా వచ్చారు, అసలు శ్రీహరి గారి పార్ట్ ఎంతవరకు షూట్ అయింది? యా అంటే పిల్ల నువ్వులేని జీవితము ఆల్మోస్ట్ 85-90% షూట్ అయిపోయిన తర్వాత సడన్గా శ్రీహరి గారిది ఆయన డిస్మిస్ అవ్వడము చాలా షాకింగే. అంటే నేను ఎప్పుడు ఈ డబ్బు ఇవ్విడి కంటే ఎక్కువ ఒక మనిషిని కోల్పోవడం షాకింగ్. డబ్బుదేముంది, ఇది సక్సెస్లో వచ్చినప్పుడు డబ్బు వస్తుంది, ఎన్నో ఫెయిల్యూర్లు చూస్తాము, అది పెద్ద కాదు. సో అది అయిపోయింది, అయిపోయిన తర్వాత శ్రీహరి గారు పోవడం జరిగింది. 85% సినిమా అయిపోయింది, ఏం చేయాలి తెలియనప్పుడు అందరం కూర్చొని సో ఎవరైతే బెటర్ ఉంటుంది మరి ఆ శ్రీహరి గారి తెలంగాణ స్లాంగ్ అవన్నీ రావాలా, ఎట్లా వస్తుంది ఏంటి. అప్పుడు జగపతి బాబు గారి గురించి ప్రపోజల్ చేశాం, జగపతి బాబు ఉన్నదంటే జగపతి బాబు గారు బెటర్ అవుతారు కదా ఏంటి. సరే అయితే ఎవరు మాట్లాడతాను, నేనే వెళ్ళి మాట్లాడతాను. జగపతి బాబు గారి దగ్గరికి వెళ్ళి నాకు అప్పుడు ఆకాశం అంత అప్పుడు తను బాగా హెల్ప్ చేశాడు, లాస్ట్ మీకు దాంట్లో కూడా చెప్పుకుంటాను. అసలు నాకు ఫ్రీగా యాక్ట్ చేశాడు, మనీ కూడా తీసుకోలేదు. లేదు రాజు నేను సినిమా కనెక్ట్ అయినా నీలాంటి ప్యాషన్ ప్రొడ్యూసర్ కోసం నేను చెయ్యాలని చేశాడు. సో పిల్ల నూలని జీవితం వెళ్ళి సరే ఇది 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 మ్యాటర్ శ్రీహరి గారు చేశారు మీకు తెలిసిందే కదా, అవునా రాజు బాగుంటుంది నాకంటే మీరు ఒకసారి వినండి సార్ బాగుంటుంది. సరే కథ విన్నాను, కథ విన్న తర్వాత నచ్చింది, నచ్చి బాగుంది రాజు సరే ఆ డేట్లు అవన్నీ చూసుకొని చేద్దాము. సో ఎకనామిక్స్ ఎట్లా చేద్దాం ఏంటంటే, సరే ఇప్పుడు మాకైతే ఫైనాన్షియల్గా ఇలా ఉంది, అలాగని నేను మిమ్మల్ని ఏం అడగను, మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే ఆ నంబర్ నేను రీచ్ చేసేస్తాను. నేను అరవింద్ గారితో నేను మాట్లాడుకున్నాను, అరవింద్ గారు మేమేందంటే బడ్జెట్ ఎక్సెస్లో ఉంది, ఇప్పుడు సీఆర్ ప్లేస్లో మళ్ళీ ఇదంతా రెమ్యునరేషన్ ఇవ్వాలి, రీషూట్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి కదా ఎలా అని. అరవింద్ గారు చెప్పారు సార్ ఇంకా కొన్ని వదిలేసుకొని వెళ్ళాలి అని. జగత్బాబు గారితో మీటింగ్ అయినప్పుడు ఆయన ఎక్స్వై చేయడాను, అసలు నేను మాట్లాడలే, మీరు ఏదంటే అదని చెప్పేశాను కదా, లేచి మీరు చేయండి సార్ అంతేని షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చేసాను. బట్ 100% శ్రీహరి గారిది మేము ఎడిటింగ్ రూమ్లో చూసుకున్నాం, జగపతి బాబు గారు క్యారెక్టర్ని ఓన్ చేసుకొని సినిమాకు బాగా న్యాయం చేశాడు, అది వెరీ హ్యాపీ. ఫైనల్గా ఆ సినిమా హిట్ అవ్వటానికి ఏది జరిగినా బ్యాక్ స్టోరీలో ఫైనల్గా రిజల్ట్ రావడానికి జగపతి బాబు కూడా వన్ ఆఫ్ ద రీజన్.